శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం సిహెచ్సిలో లో నిర్వహించిన కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని డిసిఎంఎస్ చైర్మన్ పిరియా సాయిరాజ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సాయిరాజ్ మాట్లాడుతూ గడిచిన 10 నెలల కాలంగా ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనాకు వ్యాక్సిన్ రావడం ఎంతో శుభ పరిణామమని ఆయన అన్నారు. మొదటి వ్యాక్సిన్ ను డాక్టర్ దోమోదర్ ప్రధాన్ కు వేసి అభినందనలు తెలిపారు. మొదటి విడత ఆరోగ్య సిబ్బందికి, రెండో విడత పోలీస్ పారిశుద్ధ్య సిబ్బందికి అందిస్తారన్నారు. ఇంకో 6 నెలల్లో విడతల వారీగా ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేయడం జరుగుతుందని తెలిపారు. ఇవాళ ముఖ్యంగా ఏదైతే ప్రపంచాన్ని అతలకుతలం చేసినటువంటి ఈ కరోనా వ్యాధి ఉందో ఆ కరోనా వ్యాధి కోసం గత సంవత్సర కాలం నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ కూడా ఇబ్బందులు పడుతూ బాధలు పడుతూ దానివల్ల ఎంతో తీవ్ర నష్టం గురైనటువంటి పరిస్థితి అందరికీ తెలిసిన విషయమే. మరి దానికి సంబంధించినటువంటి మెడిసిన్ ఎంతో కష్టపడి ప్రపంచ దేశాల్లో అందరూ కూడా ప్రయత్నించగా అందులో భారతదేశంలో కూడా మనకు సంబంధించినటువంటి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఏదైతే ఉందో వాళ్ళు తయారు చేసినటువంటి కోవిషీల్డ్ అనేటువంటి మెడిసిన్ అది ఏదైతే వ్యాక్సిన్ ఉందో ఆ వ్యాక్సిన్ ఇవాళ మార్కెట్లో రిలీజ్ అవ్వడం జరిగింది. అది ముఖ్యంగా ఇవాళ ఆ వ్యాక్సిన్ మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో వచ్చే విధంగా చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. అందులో ముఖ్యంగా కేటగిరీ వైజ్ డివైడ్ చేసి మొదటి కేటగిరీలో ఉన్నటువంటి వైద్య సిబ్బందికి ఎవరైతే ఎమర్జెన్సీ సర్వీసెస్ ఉన్నారో వాళ్ళందరికీ మొదటి కేటగిరీలో పెట్టి అలాగే రెండో కేటగిరీలో పోలీస్ వ్యవస్థకి అలాగే రెవెన్యూ వ్యవస్థకి వాళ్ళందరికీ కూడా పెట్టి ఆ తర్వాత మూడో కేటగిరీలో దానికి సంబంధించినటువంటి వయసు మీరిన వాళ్ళకి ఇంకా ఇతరులకి అలాగా ప్రతి ఒక్కరికి కూడా రానున్న కాలంలో వచ్చే 6 నెలల్లో పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ మందు వ్యాక్సిన్ అందుబాటులో ఉండే విధంగా ప్రతి ఒక్కరికి కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది రానున్న కాలంలో మళ్ళీ కరోనా వ్యాప్తితో ఎవరు ఎటువంటి ఇబ్బంది పడకుండా పూర్తి స్థాయిలో దీనికి ఈ వ్యాక్సిన్కి సంబంధించి కూడా ఎక్కడ ఎటువంటి అవకతవకలు కూడా జరగకుండా ఇందులో మళ్ళీ ఎక్కడ ఎటువంటి తప్పులు జరగకుండా దానికి ఒక సిస్టమేటిక్గా దానికి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఎవరికి ఎలాగివ్వాలో దానికి వాళ్ళే అక్కడ ఐడియా జనరేట్ చేసి వాళ్ళకి తగ్గట్టుగా ఎక్కడ మిస్యూజ్ అవ్వకుండా అంటే దీన్ని మళ్ళీ బయట ఇంకా వేరే వాళ్ళకి ఇవ్వటం వాళ్ళకి వీళ్ళకి బయట ఏమైనా మార్కెట్లోని తప్పుడు సంకేతాలు పంపించడం కానీ అటువంటివి జరగకుండా చర్యలు తీసుకోవడం కోసం పూర్తి స్థాయిలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా కూడా దానికి ఒక సెపరేట్గా ఒక ప్రణాళిక వేసుకున్న ప్రణాళికబద్ధంగానే ఇవాళ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అందులో మొట్టమొదటి మెడిసిన్ ఇక్కడ ఉన్నటువంటి ఇచ్చాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇచ్చాపురం సిహెచ్సి ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్లో సూపరింటెండెంట్ మన దామోదర్ ప్రధాన్ డాక్టర్ గారు ఆయన మొట్టమొదటి మెడిసిన్ ఇప్పుడే తీసుకోవడం జరిగింది. చాలా సక్సెస్ఫుల్గా విజయవంతంగా ఆయన తీసుకున్నటువంటి మెడిసిన్ ఆనందంగా ఆయన తీసుకొని ఇప్పుడు చాలా చక్కగా ఉన్నారు. మరి ఈ మెడిసిన్ వల్ల ఎటువంటి ఇబ్బంది లేదన్న విషయం కూడా పూర్తి స్థాయిలో నిర్ధారణ అయ్యింది. ఖచ్చితంగా ఈ మెడిసిన్ ప్రతి ఒక్కరూ కూడా తీసుకొని రానున్న కాలంలో ఎటువంటి ఇబ్బందులు పడకుండా రాష్ట్ర ప్రభుత్వం గతంలోని ఏ రకంగా అయితే రాష్ట్రం సస్యశ్యామలంగా ఉందో అదే రకంగా రానున్న కాలంలో కూడా ఈ 2021వ సంవత్సరంలో ప్రతి ఒక్కరికి కూడా మరి పూర్తి స్థాయిలో గతంలో ఉన్నటువంటి బాధలన్నీ కూడా తొలగిపోయి మళ్ళీ అదే రకంగా అందరూ కూడా ముందుకు కొనసాగుతారని రాష్ట్రం అంతటా కూడా ప్రతి ఒక్కరు కూడా సత్యశ్యామలంగా కొనసాగుతారని మేము అందరూ కూడా ఆశిస్తూ ఇవాళ ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి హాజరై మరి మొట్టమొదటి మెడిసిన్ ఎంత కష్టకాలంలో ఇటువంటి పరిస్థితిని 2020 సంవత్సరంలో మనం పడినటువంటి ఇబ్బందులన్నీ దాటుకొని వచ్చి ఇవాళ వచ్చినటువంటి వ్యాక్సిన్కి ఆనందిస్తూ మరి ఇలాంటి కరోనాను కూడా జయించి ముందుకు వెళ్ళటం అన్నది ఇవాళ జరిగింది కాబట్టి దాన్ని అందరిని కూడా మేమందరం ఆనందిస్తూ దాన్ని వచ్చినటువంటి వ్యాక్సిన్ని పూర్తిగా మేమందరం స్వాగతిస్తూ ఇవాళ ఈ జరిగినటువంటి కార్యక్రమంలో మేము కూడా పాల్పంచుకొని దగ్గరుండి డాక్టర్ గారికి ఇప్పించడం జరిగింది. దీనికి హాజరైన ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమం ఈ హాజరై దిగ్విజయం చేసినందుకు ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.